ఎవరదంటే నాదే నా పేరు గాడ్సత్వకు నా క్వాలిఫికేషన్ పిహెచ్డి ఊరు మతంలో హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఉద్యోగం లేదని అందరూ అదేలా చూసేవారు ఈ రోజు నేను నా భార్య ఇద్దరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ చేస్తున్నాం ఇంకేదంటే మా నాన్న 10 రూపాయలు ఇవ్వడానికి ఆలోచించబడి ఈ రోజు నేను ఎంజాయ్గా తిరుగుతుంటే ఎలా సాధ్యం అసలు నేను ఏ రోజు రూపాయి ఇవ్వలేదు నా కొడుకు ఆనందంగా తిరుగుతానని ఊరంతా హ్యాపీగా చెప్పుకుంటాను మీరందరూ దాన్ని ఇచ్చేస్తారు మా అమ్మ నాన్న నా భార్య దగ్గరికి వెళ్ళి అమ్మ మీ ఆయన కానీ తాగినా సరే నువ్వు ప్రమాణం అలా చేయించుకోకో తాగొద్దని ఎక్కడికి వెళ్ళి ఎందుకు వెళ్ళావని అడగో తెలిసి తనకి వెళ్ళి చెప్పరా ఏ తల్లిదండ్రులు కూడా అలా చెప్పరు ఈ రోజు నా పిల్లలందరితో చెప్తుంటే మా నాన్న ఏదైనా కదే సాయంత్రంగా తెచ్చేస్తాడు అనే స్థితిలో ఉన్నారు ఈ రోజు అలా సంపూర్ణంగా అన్ని అనుకున్న సమయంలో నేను తీసుకొచ్చేస్తానంటే అదంతా కూడా గురుగారి యొక్క చలవ ఆయన పేరులో ఉంది అనంత కృష్ణస్వామి అనంత అంటే హద్దు లేనిది కృష్ణుడు అంటే ఎక్కడ నుంచి ఇచ్చేవాడే స్వామి లేక మనందరికీ డబ్బు చేసేస్తాం కూర్చున్న చోటుకి డబ్బులు వస్తాయి కూర్చున్న చోటుకి డబ్బులు వస్తాయి అన్న వీడియో నేను ఫస్ట్ చూసాను అది చూసిన తర్వాత సార్ నేను 1 మంత్ ఆ వీడియో పక్కకు అంటున్నాను నాకు రిపీటెడ్ గా ఎవ్రీడే 1 అవర్ లో ఒకసారి నాకు అది అవుతుంది సార్ యాక్చువల్ గా మనం ఇగ్నోర్ చేసి మళ్ళీ మనకు రావు 1 మంత్ చూసిన తర్వాత కూడా నాకు ఎవ్రీ మినిట్ అదే వస్తుంది ఎందుకు వస్తుంది అన్నది నాకు అస్సలు అర్థం కావట్లేదు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము అని చెప్పేసి నేను ఒకసారి ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్క ఏమంటారు వీడియో వింటున్నాను నాకు మజా వస్తుంది వింటుండే చాలా మజా వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క వర్డ్ కనెక్టింగ్ అవుతుంది మన జనరల్ లైఫ్ కి ఈ వీడియోస్ కి ప్రతి ఒక్క వర్డ్ కనెక్ట్ అవుతుంది వింటున్నాను రాత్రి 1-2 అసలు నాకు ఫోన్ పక్కన పెట్టాలనిపించలేదు రిపీటెడ్ గా వింటున్నాను వీడియోస్ విన్న తర్వాత నాకు అనిపించింది లేదు నేను ఇది ఏదో అటెండ్ అవ్వాలి ఇది నా కోసమే ఇది వస్తున్నట్టుంది అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ నేను మళ్ళీ ఈ మధ్యలో ప్రాక్టీస్ చేశాను కాసేపు కూర్చున్నాను నేను కొంచెం ఆవేశం ఎక్కువ ఉండేది ఇంతకుముందు అంటే స్పీడ్ గా ఆన్సర్ చేయడం అట్లా ఉండేది అనమాట సో ఇప్పుడు మాత్రం అంటే ఎక్కడ ఆన్సర్ చేయాలి ఎక్కడ చేయకూడదు అన్నది అర్థమైంది ఫస్ట్ సార్ ఫస్ట్ డబ్బులు రావాలి డబ్బుల కంటే ముందు మన వ్యక్తిత్వం మారాలి సార్ నేను ఆగస్టు 19 కి క్లాస్ అటెండ్ అయిన తర్వాత చాలా వచ్చినాయి సార్ సక్సెస్ వచ్చినాయి కానీ నా అసలు లక్ష్యం అయితే సార్ చెప్పినట్టు ఉంది దాంట్లో ఇవన్నీ వస్తూనే ఉన్నాయి ఈ విశ్వ సముద్రాన్ని మన శుద్ధ చేతనాత్మక మనసుతోటి మనం చిరికించినప్పుడు వచ్చే రిజల్టే ఈ కామధేనువులు కానీ ఇవన్నీ అంటారు కదా అదే మన సంపద నేనైతే అది నమ్మాను సార్ ఈ వీడియోస్ చూడడం వల్ల నాలాగా చాలా మంది మారితే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది సార్ ఎందుకంటే సార్ మనకు చెప్పే గురువు ఇప్పుడు స్కూల్ ఒక లైఫ్ ఉంటుంది అది అంతవరకే ఉంటుంది మనం తర్వాత ఈ ఏజ్ లో మనకు చెప్పే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అంటే గురువులు అన్న ఇది సార్ నా లైఫ్ లో ఒక గురువు అనే ఒక నేను యాక్సెప్ట్ చేశాను మనస్ఫూర్తిగా అంటే నిజంగా సార్ నా 35 సంవత్సరాలు సార్ నాకు సార్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు నా గురువు సార్ నేను అది మనస్ఫూర్తిగా అంటే మీ క్లాస్ రాకముందే నేను యాక్సెప్ట్ చేశాను ఎవ్రీ డే నైట్ నేను ఒకటే ఫస్ట్ మెడిటేషన్ చేసినప్పుడు ఒక గురువుకి నమస్కారం చేసుకోవాలి అని అంటే ఫస్ట్ నా వర్డ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారికి నా ప్రణామాలు కృతజ్ఞతలు ఫస్ట్ వర్డ్ సార్ నా మెడిటేషన్ లో నేను మార్నింగ్ 3:30 కానీ నైట్ 10:30 కానీ నేను మెడిటేషన్ చేసినప్పుడు ఫస్ట్ వర్డ్ అది ఎందుకంటే మనం గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నదే మనకు దారి అవుతుంది కాబట్టి సో సార్ నాకు మాత్రం అంటే నాకు ఒక వ్యక్తిత్వం లభించింది సార్ అందరూ మనం చూసే ఈ భాగ్యము లేకపోతా ఉండే మా గురువు గారు సిక్తా ఉండలేదు ఇప్పుడు మా గురువు గారు సిక్కి వెళ్ళారు అంటే నాగరాజు గారి కారణము నాగరాజు గారికి అందరూ ప్రారంభంగా కృతజ్ఞతలు నేను మొదటిగా బెంగళూరు క్లాస్ కి వచ్చాను బెంగళూరు క్లాస్ కి రాకముందే నేను సుమారు వీడియోలు చూసి అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 50 లక్షలు ప్రాఫిట్ సేషన్ నేను
ప్రజలు మామూలు అందరి లాగానే మామూలు డ్రెస్ వేసుకుని ఒక ఉంగరము వేస్తా ఉండలేదు, ఒక చైన్లు వేస్తా ఉండలేదు, మామూలుగానే పోరాడుతూ ఉంటే నేను వీడియో చూసినప్పటి నుంచి ఇప్పుడు క్లాస్కి వచ్చినప్పటి నుంచి మామూలు ఇలాగనే డ్రెస్ వేసుకుంటాను, మామూలు ఇలాగనే రింగ్స్ వేసుకుంటాను, మామూలుగానే పోరాడుతూ ఉంటాను. నేను తిరుపతి క్లాస్కి వచ్చినప్పుడు ఒక సెంటెన్స్ రాస్తుంది, అది ఏంటంటే గురువు గారు కృప ఉంది నా పైన, నేను ఎదుగుతున్నాను పై పైన. 2000 సర్కిల్ రాసిన నా సెంటెన్స్, ఆ సెంటెన్స్ రాసిన నుంచి అది ఎనర్జీగా చేంజ్ అయిపోయింది. చాలా బాగుంది, కాదు చెప్పేది అబద్ధం కాదు ఇది. ఆ సెంటెన్స్ రాసిన మరి గ్రూప్ లో కూడా పెట్టాను అది. మరి వరలక్ష్మి పూజ పండుగ నాడు అందరూ లక్ష్మి పూజ చేసి డబ్బులు పెడితే మా గురువు గారికి పూజ చేసి నేను వీడియో చేసి గ్రూప్ లా పెట్టాను. ఇలాంటి మాకి ఒక డబ్బుని సృష్టించుకునే అట్లా అవకాశం సృష్టించినందుకు గురువు గారికి పాదాభి వందనాలు. మరియు ఈ క్లాస్కి వచ్చిన అందరూ ప్రతి ఒక్కరూ కోటాధీశులు కావాలి, కోటాధీశులు కావాలి అనేసి ప్రతి ఒక్క వీడియోలను ఒక మాట చెప్పే చెప్తారు. ఇప్పుడు మామూలు యావదే క్లాస్కి పోయినా కూడాను ఏమో క్లాస్ చెప్పడాలా పోవాలా ఆ మాదిరి ఉంటుంది ఎవరితో. ఈ క్లాసు ఆధార కాదు, ప్రతి ఒక్కరూ నా క్లాస్కి ఎందరు వచ్చిండారు. బెంగళూరు క్లాస్లో అదే నాకు నచ్చిన మాట, అంటే మెయిన్ నచ్చిన మాట అంటే అదొకటే, నా క్లాస్ వచ్చిన వాళ్ళందరూ కోటా తీసులు కావాలండ్రి. ఆవిడ నాకు చాలా మనస్ఫూర్తిగా సంతోషం అయిపోయింది. నేను గురుగారికి చాలా కృతజ్ఞతలు చెప్తాను, అలాగే ఇక్కడ నెలసిన అందరికీ కృతజ్ఞతలు చెప్తా. నేను కన్నడ మాట్లాడేది బెంగళూరు నాది, ఏమన్నా కొంచెం మిస్టేక్స్ ఉంటే క్షమించాలా అని చెప్పేసి నేను అనంతకృష్ణ స్వామి గారికి అనంతకోటి ధన్యవాదాలు. ఇంకా ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, అది మా కొంచెం మారుమూల గ్రామం. అయితే నేను మామూలుగా వీడియోస్ చూసాను, సార్ వీడియోస్ చూసాను ఒకటి చూసి, ఆ తర్వాత నాగరాజు గారు కలిసేసే వీడియోస్ కూడా చూసాను. అసలు ఏదో ఎక్కడ ఉంది సబ్జెక్ట్ నాకు టచ్ అవుతుందని అనిపించింది అనమాట. ఎలా అంటే నాకు కొంచెం మైగ్రాన్ అటాక్ ఉండాలి, సగ్గా తిని శుభ్రంగా పడుకునేదాన్ని. ఆ పడుకున్న తర్వాత ఒక ఆలోచన వచ్చేది, ఏం ఆలోచన, ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది, ఏం చేయాలి, ఏం లేదా ఆ పడుకుని లేచిన తర్వాత ఆలోచించేదాన్ని. ఎలా ఆలోచించానో అలాగే ఆ పని జరిగేది. ఈయన చెప్పేది కూడా దానికి లింక్ అప్ అయింది. ఏంటి అసలు ఇది ఏదో సబ్జెక్ట్ అయితే ఉంది, ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలని నేను చిన్న క్లాస్కి వచ్చాను విజయనగరం, వైజాగ్ చిన్న క్లాసులకు వచ్చాను, 2 క్లాసులకు వచ్చాను. అప్పటి నుంచి కూడా నాకు అప్పులు అంటే మరి చాలా ఉన్నాయి, నాకు చెప్పనవసరం లేదు, నెగిటివ్ మాట్లాడకూడదు. ఆ అప్పులు ఆటోమేటిక్గా తీరే అఫర్మేషన్ చేస్తే నేను చిన్న చిన్న జాబ్ చేయదలుచుకోలేదు కూడా, చేయను ఫిక్స్ అయ్యాను. నేనే జాబ్ ఇచ్చే స్థాయికి వెళ్ళాలని పెద్ద బిజినెస్ చేయాలని ఆలోచిస్తా ఉన్నాను, బిగ్ థాట్ పెట్టుకున్నాను. అది స్పెషల్ క్లాస్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రాబ్లమ్స్ హాస్టల్ ఫీల్డ్ క్యాటరింగ్ అవన్నీ ఉన్నాయి, కానీ నాకు ఎప్పుడు కూడా దాచుకోవడం కానీ ఏది కూడా లేదు, చాలా బాధాకరంగా ఉన్నా. అయినా సరే లాక్డౌన్ లో నేను నాకు 3 హాస్టల్స్ ఉండి 35 లక్షలు అదంతా పెట్టినా, కానీ కరోనా వల్ల అంతా పోయింది, ఏం చేయాలో అర్థమవుతుంది. జూన్ లో ఒకసారి ఎందుకో ఇట్లా ఓపెన్ చేస్తుంటే వీడియో చూశాను, కూర్చున్న దగ్గర డబ్బులు ఎట్లా వస్తాయి, అయినా సరే అనుకున్నా నేను కూర్చున్న డబ్బులు కాదు, నాకు చేస్తూ డబ్బులు కావాలైనా చూద్దామని చూశాను. అసలు మా హస్బెండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, పెద్ద ఆఫీసర్, అయినా డబ్బు అసలు మా దగ్గర ఇది ఉంటలేదు, ఏం లేదని లాస్ట్ మళ్ళీ ఎట్లా ఓపెన్ చేయాలి అన్ని పోయినాయి. ఒకటి మాత్రం మార్కెట్ లో ఉండాలని ఒకటి ఉంచుకున్నా, దానికి సగం 2 కడుతున్నా, నా డబ్బు లేవు. అయినా తెచ్చి ఎట్లా అట్లా లోన్ తీసాను 10 లాక్స్, ఇవన్నీ కట్టుకోవడానికే 10 లాక్స్ లోన్ తీసిన, అవి కూడా అయిపోయినాయి, ఏం చేయాలో అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తూ ఒక మా కిట్ల గురించి ఇంతకుముందు నేను ఏదైతే ఫిక్స్ చేశానో 11 లక్షలు కమ్మినప్పుడు అదే నాకు మళ్ళీ కావాలి అనుకుంటున్నా. ఒక్క మనీ కూడా లేకుండా 6 లక్షలు దానికి లేకుండా నాకు హ్యాండిల్ చేసిన ఓనర్ ఇప్పుడు అది 50 లాక్స్ వాల్యుబుల్. అది వాస్తవం మనం ఏం చేశాను, షాప్ తీసేశాను, మళ్ళీ నాకున్న ఫీల్డ్ అదే ఇంకో ఫీల్డ్ పోవడానికి ఏ రకంగా కూడా సోర్స్ లేదు, మళ్ళీ ఒక షాప్ పెట్టాను 2 లాక్స్ అప్ చేసి. అయినా సరే అనుకున్నంత వస్తుంది కానీ వీడియో చూసినాక కస్టమర్స్ రోజు 50 మంది వచ్చేటోళ్ళు,
నాకు 100 మంది వచ్చినట్టు ఫీల్ అయ్యాడని 100 మంది వచ్చింది రోజు 3,000 2,000 సరి 8,000 వరకు పోయినాయి ఇక రోజు 8,000 కల్లా అదంతైనా ఇల్లు లోన్ తీసి ఇల్లు ఉన్నాం ఆ ఇల్లు ఈఎంఐ కట్టక 3 మంత్స్ అవుతుంది అరవై వేల ఎట్లా ఏంది అనేది గురుగారికి ఒకసారి ఫోన్ చేశారు సార్ అమ్మాయి చెయ్యండి ఫోన్ ఇంకో ఫోన్ చేయమన్నారు అయినా సరే గురుగారితో మాట్లాడాను నాకు మంచి దక్కుతాను ఆ రోజు మొత్తం హ్యాపీగా ఫీల్ అయింది సార్ అయిపోయినాక మళ్ళీ పర్సనల్ ఒకసారి 25th క్లాస్కి వచ్చాను నన్ను కలవద్దు అంటారు కానీ కలవాలనుకొని కలిశాను కొన్ని విషయాలు గురుగారు చెప్పారు ఇల్లు అమ్మడం మానేశారు నాకు అసలు అప్పుడన్నా గుర్తొస్తే 1,00,000 రూపాయలు అప్పు ఉంది నాకు అయినా నేను ఇది చేసిన ఏ అమ్మకుంటా నీకు నెలకు 3,00,000 రూపాయలు సంపాదిస్తాను చాలా హ్యాపీగా ఉన్నాను